దళితుల పట్ల కేసీఆర్ చిన్న చూపు ప్రదర్శిస్తున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, గతంలో స్వైన్ ఫ్లూ వచ్చి ముగ్గురు చనిపోతే మంత్రి రాజయ్యను మంత్రివర్గం నుండి తొలగించిన కేసీఆర్ ఇప్పుడు 23 మంది ఇంటర్ విద్యార్థుల చావులకు కారణమైన మంత్రి జగదీష్ రెడ్డిని ఎందుకు బర్తరఫ్ చేయరు అని డిమాండ్ చేశారు. అగ్రవర్ణాలకు ఒక న్యాయం, బలహీన వర్గాలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. ప్రపంచమంతా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలదండ కూడా వేయనంత సమయం లేనంత బిజీగా ఉన్నారా అని కేసీఆర్కి దళితులు అంటే చిన్నచూపు ఉంది, కాబట్టే పంచగుట్టలో అంబేద్కర్ విగ్రహం చెత్తగుప్పలో వేసినా కనీసం వివరణ కూడా ఇవ్వలేదు. స్వతంత్రంగా కొంతమేరకు నిలబడ్డదంటే న్యాయ వ్యవస్థ మాత్రమే. అన్ని వ్యవస్థలను ప్రభుత్వం తమ చెప్పు చేతులు పెట్టుకున్నది, అన్ని వ్యవస్థలను ప్రభుత్వం స్వతంత్రంగా నడపకుండా కంట్రోల్ చేస్తున్నది. ఏ వ్యవస్థ అయినా సరే వల్ల పాలకులకు ఊడిగం చేసే విధంగా తయారైంది. చట్టాలు లేవు, న్యాయం లేదు, ధర్మం లేదు, విధి విధానాలు లేవు. పాలకుడు ఏం చెప్తే అదే శాసనం, అది ఈ రాష్ట్రంలో తయారైంది. ఈ పరిస్థితిని ఛేదించాల్సిన అవసరం ఉన్నది. ఇక మినుకు మినుకుమంటూ బతికినది ఒక న్యాయ వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థ ద్వారా పర్మిషన్ తెచ్చుకొని 8వ తారీఖు నాడు ప్రపంచం అంబేద్కర్ను గౌరవిస్తున్న సమయంలో హైదరాబాదులో నిర్వహించబోయే అంబేద్కర్ వాదుల గర్జన కూడా ప్రపంచం చూసే విధంగా, ఎవరైతే అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనకుండా అంబేద్కర్కు దండేయకుండా తప్పించుకుంటున్నారో పాలకుడు, ఆ పాలకుడు కళ్ళు చెదిరే విధంగా, ఎవరైతే అంబేద్కర్ విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేసిన అధికారులు ఉన్నారో, చిత్తకుప్పలేసిన అధికారులు ఉన్నారో, వాళ్ళ గుండెలు ఎదిరే విధంగా వచ్చే 8వ తారీఖు నాడు హైదరాబాద్ ఇందిరా పార్కులో అంబేద్కర్ వాదుల గర్జన నిర్వహిస్తాం. ఈ దేశం ప్రపంచం 8వ తారీఖు నాడు హైదరాబాద్ వైపు చూసే విధంగా ఘనంగా, కేసీఆర్కు అంబేద్కర్ అంటే ఎంత చిన్నచూపో అది తేలిపోయింది. కానీ అంబేద్కర్ అంటే మా దళిత పేద వర్గాలకు ఎంత గౌరవమో, మా హృదయంలో ఆయన స్థానం ఏందో 8వ తారీఖు నాడు మేము తెలుసుకోబోతున్నాం. ఏది ఏమైనా మళ్ళీ చెప్తున్నాం, కేసీఆర్లో దురహంకారం ఎక్కువ ఉన్నది, దళితులంటే ఒక చిన్నచూపు ఉన్నది, దానికి సాక్ష్యాలు చాలా కనిపిస్తున్నాయి. ఒక పాలకుడికి అట్లాంటి లక్షణాలు ఉండొద్దు, కానీ కేసీఆర్లో ఆ లక్షణాలు ఎక్కువైపోయినాయి. దానివల్ల ఆయన పతనమవుతుండే తప్ప ఇంకోరు కాదనేసి కూడా మేము స్పష్టం చేస్తూ, ఏది ఏమైనా 24 గంటల్లో ఈ 23 మంది చనిపోవడానికి అసలు కారకులు మంత్రే గనుక, అక్కడ ముగ్గురు సైన్స్ ప్రో దానికి గురై ముగ్గురు చనిపోతే దానికి మంత్రిని బాధ్యత చేసి బర్తరఫ్ చేసినప్పుడు, 23 మంది విద్యార్థులు చనిపోయినప్పుడు దానికి మంత్రి ఎందుకు బాధ్యుడు కాదు? ఖచ్చితంగా తేల్చాలి. 24 గంటల్లో ఆయన బర్తరఫ్ చేయాలి, లేదా మరో 24 గంటల్లో ఆయనన్నా తీసుకోవాలి, లేకపోతే కేసీఆర్ మూల్యం చెల్లించుకునే విధంగా మా పోరాటాన్ని మరింత శక్తివంతంగా ఎక్కుపెడతామే తప్ప ఒక్కనాడు కేసీఆర్ మోసాలను వైఫల్యాలను ఎండగట్టే కాడ వీస మెత్తు మేము వెనుకోదగ్గమనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ, తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లకు ఏ నష్టపరిహారం అయితే అధికారికంగా ఇచ్చారో, కుటుంబంలో ఎట్లయితే ఉద్యోగం ఇచ్చారో, ఇప్పటికే చనిపోయిన 23 మంది విద్యార్థులకు కుటుంబాలను ఆదుకోవడానికి ఆనాడు 2014లో మన బడ్జెట్ 100,000,000,000 కూడా లేవు కనుక, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 100,000,000,000 కూడా లేవు కనుక అక్కడ 10-10 లక్షలు ఎక్స్క్యూజ్ ఇచ్చారు. కానీ ఇప్పుడు దాదాపు 2 లక్షలు ఎక్స్క్యూజ్ అయింది కనుక, చనిపోయింది 23 మంది కనుక దానికి 50 లక్షలు ఎక్స్క్యూజ్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పెట్లవుతుంది? 2, ఖచ్చితంగా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు, తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు మనం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చినామని చెప్పుకుంటున్నప్పుడు మరి ఆనాడు ఆత్మహత్యలు జరగడానికి కారణమేంది? కేంద్రం తెలంగాణ ఇవ్వడంలో జాప్యం జరగడం వల్ల ఆత్మహత్యలు జరిగినాయి. అంటే కేంద్రం తెలంగాణ ఇవ్వడంలో జాప్యం జరగడం వల్లనే ఆత్మహత్యలు జరిగినాయి కాబట్టి వాళ్లకు
మన ప్రభుత్వం తెలంగాణలో ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ నుంచి ప్రభుత్వం ఏర్పడినాక వాళ్ళకు ఉద్యోగం ఇచ్చినప్పుడు మరి మన పాలకుల నిర్లక్ష్యం వల్ల మంత్రివర్గంలో ఉండబడే మంత్రి